ఓ మై గాడ్, గ్రేట్ డే గైస్. హలో గైస్, నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో గైస్, వీడియో స్టార్ట్ చేయకముందే నేను షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సో ఒక్కసారి ఈ కాయిన్ చూడండి గైస్, ఎంబర్ కాయిన్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ చూడండి ఒకసారి, 2372% ఇన్ 24 hours. సో గైస్, మీకు ఎవరైనా ఎంబర్ కాయిన్ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? వినలేదా? సో గైస్, మీరు నా బిగినింగ్ నుంచి నా ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎంబర్ కాయిన్ గురించి వినే ఉంటారు. సో నా ఛానల్లో నేను చాలా ఫ్యూ మంత్స్ బ్యాకే నేను పోస్ట్ చేశాను, September 3rd, ఇక్కడ చూడవచ్చు, 2017, హౌ టు బికమ్ రిచ్ విత్ ఎంబర్ కాయిన్ అని. సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్ని బిగినింగ్ నుంచి ఫాలో అయ్యింటే మీరు ఈ పాటికి ఎంబర్ కాయిన్ గురించి విని ఉంటారు. సో ఇదేం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇదేం కొత్త కాయిన్ కాదు. సో నా మాట విని మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీకు 2372% సింగిల్ డేలో వచ్చేది. సో ఎంబర్ కాయిన్ గురించి నేను ఆల్రెడీ చాలా 2-3 వీడియోస్ చేశాను, వెళ్ళి నా ఛానల్లో ఎంబర్ కాయిన్ వీడియోస్ ఆల్మోస్ట్ 15%. సో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కాయిన్, అంటే మీరు కాయిన్స్ని వాలెట్లో హోల్డ్ చేసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఈ కాయిన్ గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను, వెళ్ళి నా ఛానల్లో ఎంబర్ కాయిన్ గురించి వీడియోస్ సెట్ చేసి వెళ్ళి చూడండి. సో ఒక మంచి ఐడియా వస్తుంది. సో క్లియర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో, మన తెలుగులో. సో వెళ్ళి చూడండి, నేను దీనిలో స్టేకింగ్ చేసి చాలా ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు కాయిన్ వాల్యూ చూడండి గైస్, $0.007. మీరు నమ్ముతారో లేదో, నా దగ్గర 124 మిలియన్ ఎంబర్ కాయిన్స్ ఉన్నాయి. 124 మిలియన్ గైస్. సో క్యాలిక్యులేట్ చేద్దాము. సో క్యాలిక్యులేషన్స్ ఎందుకు లేండి, అంత బిగ్ అమౌంట్ అది. సో 124 మిలియన్ ఎంబర్ కాయిన్స్ ఉన్నాయి. నాకు 124 మిలియన్ నేను ఇన్వెస్ట్ చేసి కలెక్ట్ చేసిన ఎంబర్ కాయిన్స్ ఓన్లీ అరౌండ్ 2 మిలియన్ కాయిన్స్ ఒక స్టార్టింగ్లో కొన్నాను. తర్వాత 9 or 7 మిలియన్ కాయిన్స్ సెకండ్లో కొన్నాను. సో ఆ 11 మిలియన్స్ని నేను స్టేకింగ్ చేసి చేసి దాన్ని 124 మిలియన్ చేశాను. సో ఈ కాయిన్ గురించి ఫుల్ డీటెయిల్స్ నా పాత వీడియోలో వెళ్ళి చూడండి తప్పకుండా. సో ఇంకో విషయం, ఇప్పుడు మీరు రైట్ టైం కాదు ఇది ఇన్వెస్ట్ చేయడానికి, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అట్ ఆల్. సో నా వీడియో చూసి వెళ్ళి వెంటనే ఎంబర్ కాయిన్ పర్చేజ్ చేయొద్దండి. ఖచ్చితంగా ఈ కాయిన్ ఇప్పుడు 5 సతోషి దగ్గర ఉంది, ఖచ్చితంగా అట్లీస్ట్ 1 సతోషి ఆర్ 0.5 సతోషికి తొందరలోనే పడిపోతుంది. సో డోంట్ బై ఎనీ ఎంబర్ కాయిన్ రైట్ నౌ ఇన్ దిస్ మూమెంట్. సో రీజన్ కూడా చెప్తాను ఎందుకంటే, సో ఎంబర్ కాయిన్ అనేది ట్రేడ్ అయ్యేది ఓన్లీ 3 ఎక్స్చేంజెస్లో, కాయిన్స్ మార్కెట్, యోబిట్, ఇంకోటి క్రిప్టోపియాలో. సో ఆ క్రిప్టోపియా లిస్ట్లో ఇక్కడ లేదు, ఇంతకుముందు తీసే యాడ్ అవుతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ అన్ని ఎక్స్చేంజెస్లో ఎంబర్ కాయిన్ వ్యాలెట్ వచ్చేసి మెయింటెనెన్స్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, డిపాజిట్ ఎంబర్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఎంబర్ కాయిన్ వ్యాలెట్ మెయింటెనెన్స్లో ఉంది. సో ఎవరు దాన్ని సేల్ చేయడానికి ఛాన్స్ లేదు, కానీ ఎంబర్ కాయిన్ పర్చేజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఇక్కడ బిట్కాయిన్ యాడ్ చేసుకొని ఇక్కడ వెళ్ళి ఎంబర్ కాయిన్ పర్చేజ్ చేయొచ్చు. బట్ మీరు దాన్ని కొత్త వాళ్ళు చాలామంది దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఆల్మోస్ట్ నాకు నా ఫ్రెండ్స్ అంతా కలిసి నా దగ్గరే ఒక 500 అబోవ్ మిలియన్ ఎంబర్ కాయిన్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఈ డిపాజిట్ అడ్రస్ వర్క్ అవ్వట్లేదు, అందుకే ప్రైస్ ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వెళ్ళి ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది నాట్ ద రైట్ టైం. సో నేను లాంగ్ బ్యాక్ 1.5 మంత్ బ్యాక్ చాలా 2 మంత్స్ బ్యాక్ చెప్పాను, అప్పుడే ఇన్వెస్ట్ చేయాల్సింది ఉండే మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఎంబర్ కాయిన్. సో కొంచెం వెయిట్ చేయండి, ప్రైస్ ఇంకా 1 సతోషి కన్నా కిందికి పక్కా వెళ్తుంది నేను చెప్తున్నాను. సో క్రిప్టోపియాలో కూడా చూడొచ్చు, ఎంబర్ కాయిన్ అడ్రస్ ఎర్రర్, ఎండర్ కాయిన్ ఎంబర్ కాయిన్ అండర్ మెయింటెనెన్స్. సో చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ఎంబర్ కాయిన్ ప్రమోట్ చేస్తున్నారు. సో బై మిస్టేక్ కూడా మీరు ఎంబర్ కాయిన్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు, ఖచ్చితంగా ఇది 5 సతోషి ఉండదు. ఈ 2000% అనేది ఖచ్చితంగా పడిపోతుంది. సో జస్ట్ వార్నింగ్ చేయడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను నేను. సో కానీ ఖచ్చితంగా నాతో పాటు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇనీషియల్ స్టేజ్లో, వాళ్ళందరూ మాత్రం ఈ ప్రైస్లో సెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే ఈ పాటికి వాళ్ళందరూ మిలియనర్స్ గైస్. సో అది మాత్రం పక్క. సో కానీ సెల్ చేయడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఎంబర్ కాయిన్ వ్యాలెట్ మెయింటెనెన్స్లో ఉంది. సో నా దగ్గర ఉన్న 500 మిలియన్లో కూడా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 20% అట్లీస్ట్ ఈ ప్రైస్లో సెల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో వన్స్ ఈ ఎక్స్చేంజెస్ అప్ అవ్వగానే మేము ఈ డిపాజిట్ అడ్రస్ తీసుకొని మా దగ్గర నెంబర్ కాయిన్ లోడ్ చేసి సెల్ చేస్తాము ఎట్ ఎనీ కాస్ట్. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను నిన్నటి నుంచి. సో అది సెల్ చేస్తే మాకు హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. సో మీకు నెంబర్స్లో చెప్పాలంటే 124 మిలియన్ ఉన్నాయి కదా నా దగ్గర, ఒకటి 1, 2, 3. సో దిస్ ఈస్ ద హోల్డింగ్స్ ఐ హ్యావ్. సో మల్టిప్లైడ్ విత్ ఎంబర్ కాయిన్ ప్రైస్ టుడే 1-4000 మల్టిప్లైడ్ బై 0.000762, దిస్ ఇస్ ద USD. సో ఇప్పుడు కొంచెం ప్రైస్ తగ్గినట్టుంది, 000 ఆల్మోస్ట్
94,000. I think it's wrong, guys. 1 minute. Satoshi is low. తీసుకుందాం మనం ఇక్కడ సతోషి ఉంది కదా 0.0.000. ఇన్ని సతోషిస్. సో అంటే 6.2 బీటీసీ వస్తుంది గైస్. నాకు 6.2 బీటీసీ వస్తుంది 1 పాయింట్ అదంతే. బీటీసీ ప్రైస్ చూద్దాం. మీరు బీటీసీ ప్రైస్ ఎంత ఉందంటే 15,000 తీసుకుందాము. సో ఆల్మోస్ట్ 93,000 యూఎస్ డాలర్స్ అది. సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో 93,000 యూఎస్ డాలర్స్ ఇంటూ 65 చేయండి. ఇది ఐఎన్ఆర్లో వాల్యూ. సో ఆల్మోస్ట్ 60 లాక్స్. సో కానీ ఈ ప్రైస్లో ఖచ్చితంగా అమ్మలేము, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ కాయిన్ 5 సతోషి హిట్ అవుతుంది. ఆ రోజు మేము సెల్ చేస్తాము, ఖచ్చితంగా హ్యూజ్ అమౌంట్ వస్తుంది. సో అది గైస్ ఎంబర్ కాయిన్ గురించి వీడియో ఈరోజు. సో క్విక్ అప్డేట్ ఇవ్వాలనుకున్నాను, అందుకే వీడియో చేశాను. సో ఇప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దండి ఎంబర్ కాయిన్లో, ఇట్స్ నాట్ ఎ రైట్ టైం. సో ఇంకో విషయం గైస్, బిట్ కనెక్ట్ చాలా మంచిగా ఉంది, గ్రోత్ కూడా మామూలుగా లేదు. సో మన బిట్ కనెక్ట్ ఏమైందో చూద్దాం ఇప్పుడు. సో సడన్గా 18th పొజిషన్కి వచ్చేసింది, $390 అయింది. జస్ట్ 3 డేస్ బ్యాక్ $220 దగ్గర ఉండేది, సడన్గా $390 వచ్చింది. సో ప్రైస్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయింది గైస్. సో చాలామంది నాకు కామెంట్స్లో పెట్టారు, బిట్ కనెక్ట్ ప్రైస్ ఎందుకు పడిపోతుంది, ప్రైస్ పడిపోతే మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా. ఒక్క విషయం గైస్, మీరు షార్ట్ టర్మ్లో ఎప్పుడు చూడొద్దు బిట్ కనెక్ట్ ప్రైస్ పడిపోతుంది అని భయపడేలాగా ఉన్నట్లయితే మీరు ఎప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దండి. సో మళ్ళీ ఇంకో విషయం, నిన్న ఒక 6 అవర్స్ బిట్ కనెక్ట్ సైట్ మెయింటెనెన్స్కి వెళ్ళింది. సో అంతలోపు చాలామంది భయపడిపోయారు. సో మెయింటెనెన్స్ చాలా టైం జరిగింది, ఇది ఒక ఫస్ట్ టైం ఏం కాదు. నేను ఉన్నప్పటి నుంచి ఒక 3-4 టైమ్స్ మెయింటెనెన్స్కి వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో ఇంకో విషయం, బిట్ కనెక్ట్లో నేను ఎవరిని ఇన్వెస్ట్ చేయమని ఎంకరేజ్ చేయలేదు. సో నా ఇన్వెస్ట్మెంట్స్ నా ప్రాఫిట్ చూసాను అంతే. సో మీ ఓన్ రిస్క్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నేను ఖచ్చితంగా నా వీడియో అన్నింటిలో చెప్పాను, ఐఎమ్ నాట్ రికమెండింగ్ బిట్ కనెక్ట్. సో ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ సమ్ 7,000 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మర్చిపోయి ఆ పోయింది అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని మీకు డబ్బులు చాలా ఇంపార్టెంట్ అయితే బిట్ కనెక్ట్లో అసలు ఇన్వెస్ట్ చేయొద్దండి, నేను చెప్పాను ఆల్రెడీ. సో మీకు హ్యూజ్ రిటర్న్స్ కావాలంటే ఫ్రీగా అయితే ఎవరు ఇవ్వరు గైస్, రిస్క్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో మీకు ఎక్కువ అమౌంట్ కావాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిందే. నేను రిస్క్ తీసుకున్నాను, నా డబ్బులు పోయినా పర్లేదని పెట్టాను, నాకు రిటర్న్స్ వస్తుంది, నో ప్రాబ్లం. సో అది రేపు క్లోజ్ అయినా కానీ నాకే ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ నేను అనుకున్నా నేను పెట్టిన డబ్బులన్నీ పోయాయి అనుకునే దానిలో పెట్టాను. రీసెంట్గా నేను $1,570 కూడా ఇన్వెస్ట్ చేశాను, నాకు వచ్చిన ఇంట్రెస్ట్ అఫిలియేషన్తో పాటు. సో కావాలంటే నేను విత్డ్రా చేసుకునేవాడిని, బట్ నేను ఇన్వెస్ట్ చేశానంటే నాకు దాని మీద ఉన్న నమ్మకం. ఇంకో విషయం, ఒకవేళ బిట్ కనెక్ట్ క్లోజ్ అయినా కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు, $1,570 పోయినా నాకు పర్వాలేదనే పెట్టాను ఆ సైట్లో. ఎందుకంటే నాకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్, ఏ సైట్లో అంత రిటర్న్స్ రావట్లేదు. సో ఖచ్చితంగా స్టేబుల్ రిటర్న్స్ ఇచ్చేది బిట్ కనెక్ట్ మాత్రమే. సో దాంట్లో నేను అందుకే పెట్టాను. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఆ సైట్ క్లోజ్ అయ్యి మళ్ళీ డబ్బులు పోయాయని తర్వాత బాధపడే రకం అయితే మీరు ఈ బిట్ కనెక్ట్లో ఇన్వెస్ట్ అండి. సో ఈ స్ట్రిక్ట్ సజెషన్, మీరు ఆల్రెడీ బిట్ కనెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు కూడా టైం ఉంది మీకు. సో లెండింగ్ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ 3 మంత్స్ జస్ట్ వెయిట్ చేయండి, మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తాయి. సో ఆ డబ్బులు విత్డ్రా చేసేసి ఎగ్జిట్ అయిపోండి, నో ప్రాబ్లం. సో కానీ నేను మాత్రం రిస్క్ తీసుకున్నాను, నాకు మాత్రం చాలా డబ్బులు వస్తున్నాయి. సో నేను ఒకటే కాదు, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ తక్కువ కాదు గైస్, ఆల్మోస్ట్ 10-20 లాక్స్ ఆ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి నా ఫ్రెండ్స్వి. సో ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయి, అందుకే చేశారు. సో వాళ్ళకి ఆ డబ్బులు పోయినా పర్లేదని రెడీగా ఉన్నారు, సో అందుకే చేశారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, బిట్ కనెక్ట్ ప్రైస్ పడిపోయినా తగ్గిపోయినా మనకేం సంబంధం లేదు, మనకి మన రిటర్న్స్ మనకి డే టు డే వాళ్ళు పే చేస్తున్నారు. సో నో ప్రాబ్లం. సో అది గైస్ ఈ వారం వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. నా ఛానల్లో నేను గివ్ అవే స్టార్ట్ చేస్తున్నాను, నా త్వరలోనే 1500 రీచ్ అవుతుంది, 3 టీషర్ట్స్ గివ్ అవే ఇస్తున్నాను. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, కమెంట్ మెన్షన్ చేయండి. సో వెళ్ళి తప్పకుండా ఎంబర్ కాయిన్ వీడియో చూడండి. సో క్లియర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను ఎంబర్ కాయిన్ గురించి ఆల్రెడీ. సో అది గైస్ ఈ వారం వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.